మిత్రులకు నమస్కారం నేను మిస్ సిఎస్ మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్ స్కీమ్లో మార్పులు చేస్తూ జీవోను తీసుకురావడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ జీవో నెంబర్ ట్వంటీ టూను తీసుకురావడం అనేది జరిగింది ఈ ట్వంటీ టూలో ఇక నుంచి ఒంటరి మహిళ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి నిబంధనలు కఠినతరం చేసిందని చెప్పవచ్చు ఇక ఒంటరి మహిళలు అంటే పెళ్లి చేసుకోకుండా ఉన్నవారు కానివ్వండి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త నుంచి విడిపోయిన వారు కానివ్వండి వీరిని ఒంటరి మహిళలు అంటారు అంటే వీరికి గతంలో గ్రామీణ ప్రాంతాల్లో అయితే ముప్పై సంవత్సరాలు దాటిన వారికి ఈ ఒంటరి మహిళల పెన్షన్లు ఇచ్చేవారు పట్టణ ప్రాంతాల్లో అయితే ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన వారికి ఈ ఒంటరి మహిళల పెన్షన్లు ఇచ్చేవారు అయితే ఈ జీవో నెంబర్ ట్వంటీ టూలో పేర్కొన్నది ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో అయినా పట్టణ ప్రాంతాల్లో అయినా ఈ ఒంటరి మహిళల పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి యాభై సంవత్సరాలు దాటి ఉండాలి అని చెప్పేసి ఈ వయసును పెంచడం అనేది జరిగింది ఇది మొట్టమొదటిది ఆ తర్వాత ఎవరైతే ఒంటరి మహిళల పెన్షన్లకు దరఖాస్తు చేసుకుంటారో భర్త నుంచి విడిపోయిన వారు ఎవరైతే ఉంటారో వారు లీగల్గా డైవోర్స్కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను కూడా దరఖాస్తు సమయంలో సబ్మిట్ చేయాలని నిబంధన విధించడం అనేది జరిగింది ఇక తర్వాత భర్త నుంచి విడిపోయిన తరువాత ఒక సంవత్సర కాలం గడిచిన తరువాతనే ఈ సింగిల్ ఉమెన్ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని జీవోలో స్పష్టం చేయడం అనేది జరిగింది ఇది లై విడాకులు తీసుకున్న వారికి వర్తిస్తుంది ఇక పెళ్లి కాకుండా ఉన్నవారికి కూడా ఈ యాభై సంవత్సరాలు నిండి ఉండాలని యాభై సంవత్సరాలు నిండిన తర్వాతనే ఈ సింగిల్ ఉమెన్ పెన్షన్లకు పెళ్లి కానీ వారు దరఖాస్తు చేసుకోవాలని జీవోలో పేర్కొనడం అనేది జరిగింది అంతేకాకుండా వీరు మన ఎంఆర్ఓ గారి ద్వారా అన్మ్యారీడ్ సర్టిఫికేటు తీసుకొని సబ్మిట్ చేయవలసి ఉంటుందని కూడా నిబంధన విధించడం అనేది జరిగింది ఈ అన్మ్యారీడ్ సర్టిఫికేట్ కూడా సంవత్సరం లోపల తీసుకున్నదే సబ్మిట్ చేయాలని పేర్కొనడం అనేది జరిగింది ఇక ఈ పెళ్లి కానివారైనా పెన్లై తీసుకున్న వారైనా ఈ పెన్షన్లు పొందుతున్న క్రమంలో తిరిగి వీరు పునర్వివాహం చేసుకున్నారా లేదా అన్న విషయాన్ని మరియు వీరికి ఎంప్లాయ్మెంటుకు సంబంధించినటువంటి ప్రైవేటు ఉద్యోగం కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ వచ్చిందా లేదా అని అంతేకాకుండా వీరి ఎకనామికల్ స్టేటస్కు సంబంధించినటువంటి విషయాలపైన ప్రతి నెల దృష్టి పెట్టి వీరి జీవితాలలో మార్పులు వచ్చినట్లయితే వారికి ఇచ్చేటువంటి ఈ ఒంటరి మహిళా పెన్షన్లను తొలగించడం జరుగుతుందని కూడా ఈ జీవో నెంబర్ ట్వంటీ టూలో స్పష్టం చేయడం అనేది జరిగింది అంతేకాకుండా ఈ ఒంటరి మహిళా పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేవారు బీపీఎల్ పరిధిలో ఉండాలని అంటే పేదవారు అయి ఉండాలని అంతేకాకుండా ఏ జిల్లాలో దరఖాస్తు చేసుకుంటే ఆ జిల్లాకు సంబంధించిన వారే అయి ఉండాలని కూడా ఈ జీవోలో పేర్కొనడం అనేది జరిగింది మరియు ఈ ఒంటరి మహిళ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి యాభై సంవత్సరాల అర్హత వయసుగా నిర్ణయించడం జరిగిందని చెప్పారు కదా ఈ అర్హత వయసును దేని ప్రకారం నిర్ధారిస్తారు అంటే వారి యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి వయసును బట్టే వారి వయసును ధృవీకరించడం జరుగుతుందని కూడా ఈ జీవోలో స్పష్టం చేయడం అనేది జరిగింది ఇది ఒంటరి మహిళలకు ఇచ్చేటువంటి పెన్షన్ ఎలిజిబిలిటీలో చేసినటువంటి మార్పులకు సంబంధించినటువంటి సమాచారము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు